నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. మన భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి, అందుకు శ్రీకాకుళం నుండి శ్రీకారం చుట్టాలన్నారు. స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అను నినాదంతో నిర్వహించడం జరుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు, మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ వారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ దినకర్ గారికి, కమిషనర్ గారికి, డిఎంఎండి చౌదరి గారికి, అందరికి, ఆఫీసర్స్ కి, అలాగే ఇక్కడ విచ్చేసిన నగరం నుండి విచ్చేసిన నాయకులకు, ప్రజలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కోసం గౌరవ కలెక్టర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి విలేజెస్ లో కూడా ఎక్కువ శాతం ఉంటాయి, వాటి అన్నింటిని కూడా మనం అక్కడ శుద్ధి చేసి అక్కడ మనం ఈ అక్కడ ఒక బాక్సెస్ మనం ఏర్పాటు చేయగలిగితే అది తీసుకెళ్లి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే షెడ్స్ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళినట్లయితే చాలా వరకు మనం ఈ చెత్తని క్లీన్ చేయగలుగుతాం. అలాగే శ్రీకాకుళాన్ని మనం ఇంకా సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి స్కీమ్. ఈ స్కీమ్ లో ప్రతి ఒక్కరూ చేయి కలిపి మనం అందరం స్వచ్ఛమైన శ్రీకాకుళాన్ని, క్లీన్ అండ్ గ్రీన్ నీట్ శ్రీకాకుళాన్ని మనం తయారు చేసుకోవాలని సందర్భంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చేయి కలపాలని అందరినీ వేడుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నుంచి వచ్చేసినటువంటి నాయకులు, అలాగే మున్సిపల్ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి పెద్దలకి, ఎన్జిఓస్ నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం అందరం కూడా గుర్తిస్తే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకు పుట్టినరోజు కూడా. ఆయన కూడా నిరంతరం మన భారతదేశం ఒక పక్కన అభివృద్ధి చెందుతూనే భారతదేశం అభివృద్ధితో పాటు పరిశుభ్రత మీద కూడా పెద్ద అవగాహన పెంచుకొని ముందుకు వెళ్లాలని 10 సంవత్సరాల క్రితం ఈ భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలని మన జాతి పిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టామో, ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే నా దేశం పరిశుభ్రంగా ఉండాలనంటే ప్రభుత్వము, కలెక్టరు ఎవరో రావక్కర్లేదు, ఒక భారతీయుడిగా నేను కూడా అవసరమైతే ఒక చీపురు పట్టుకుని నేనైనా పరిశుభ్రత చేస్తానని ఎప్పుడైతే ప్రధానమంత్రి ముందుకు నడిచారో దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులు అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు వచ్చారు. 10 సంవత్సరాలు చాలా అవగాహనతో ముందుకు వెళ్ళాం, చాలా కార్యక్రమాలు మనం చేసాం, కానీ పరిశుభ్రత మీద మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది అది ఒక సంవత్సరము, ఒక రోజు, ఒక నెల చేసినటువంటి కార్యక్రమం కాదు. నిరంతరం మనం ఏ రకంగా మన ఆరోగ్యాన్ని మంచిగా ఉండడానికి ఒక ఆహారం తీసుకుంటూ ఉంటామో, సమాజం కాని, ప్రకృతి కాని నిరంతరం పరిశుభ్రతగా ఉండడానికి మన కార్యక్రమాలు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉండాలి. అది జరగాలనంటే ఎవరో చెప్తే వచ్చేటటువంటి కార్యక్రమాలు కాదు, మనలోనే ఆ సంస్కారం మనం పెంచుకోవాలి. అందుకని ఈసారి స్వచ్ఛత ఈ సేవ కింద స్వచ్ఛత సంస్కార అనే థీమ్ తో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మనం కూడా ఎవరమైతే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నామో మనకి మంచిగానే అవగాహన ఉంటుంది. పెద్దలు చెప్తున్నారు, మనం కూడా చదువుతున్నాం, మనం కూడా చూస్తున్నాం, మనకు తెలుస్తుంది. కానీ మన ద్వారా 10 మందికి కూడా తెలిచేటటువంటి విధంగా ఈ 2 వారాలు ఏదైతే ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం జరుగుతుందో దాంట్లో పెద్ద ఎత్తున మీరందరూ కూడా